हाई अंडी अंदुक नमस्कारम ईरोजु ई वीडियोलो मीकोसम महिंद्रा वेहिकल अनेदि सेकंड हैंड अयिते तीसुकोच्चा अन्नमाट महिंद्रा 275 डीए एक्सपी प्लस बंडि अन्नमाट सेकंड हैंड अयिते अम्मुतुन्नारु ई ओक वेहिकल तीसुकोवालनुकुन्न वाळ्ळु ई वीडियो मोत्तम चूडंडि दग्गरलो उंटे वेळ्ळि चेक चेसुकोवच्चु एंदुकंटे चाला मंदि अयिते अडुगुतुन्नारु अन्नमाट ना प्रकाशं डिस्ट्रिक्ट लो महिंद्रा 275 डीए बंडि एक्सपी प्लस बंडिलो एमैना उंटो चूडंडि अनि अयिते अडुगुतुन्नारु अन्नमाट आंध्रप्रदेश प्रकाशं डिस्ट्रिक्ट नुंचि ई ओक वेहिकल अयिते तीसुकोवच्चुनु ओकवेळ दग्गरलो उन्ना लेदा गुंटूरु डिस्ट्रिक्ट नुंचि गानि अलागे पल्नाडु डिस्ट्रिक्ट नुंचि गानि వెనకొండ చీరాల ఇలాగే నసరపేట నుంచి ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకున్న ఆలోచనలో ఉన్నవాళ్ళు అలాగే 275 డిఏ ఎక్స్పీ ప్లస్ బండి కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే వచ్చి తీసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క వెహికల్ అనేది పూర్తిగా చూసి వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఆంధ్రాలో ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితుందన్నమాట. మొత్తం చూడండి, డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా కొత్త వాళ్ళుగా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండడం వల్ల వాళ్ళకి లాభం అయిందంటే మన ఛానల్లో ఏ కొత్త వెహికల్ వచ్చినా మీ ముందుకి వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క వెహికల్ అయితే చూసి మీకు లొకేషన్ దగ్గరలో ఉందా లేదా, మీకు ఓకే అనిపిస్తుందా లేదా, మీరు తీసుకోవచ్చా లేదా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఆ యొక్క వెహికల్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏమైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే మీ దగ్గర ఒక 10, 20, 30, 40 వెహికల్స్ తెచ్చుకొని మీరు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నాకు కూడా వాట్సాప్ చేయండి. నేను కూడా మీ యొక్క వెహికల్స్ గురించి అలాగే మీ యొక్క షోరూమ్ గురించి వెహికల్స్ అనేది చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు కూడా ఉపయోగపడుద్ది అన్నమాట. అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొత్త వెహికల్స్ కొనాలనే ఆలోచనలో చాలా మంది అయితే ఉన్నారన్నమాట. 2020, 2021, 2019 మోడల్ వెహికల్స్ కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. అది కూడా ఆంధ్ర నుంచి అన్నమాట. ఎవరైనా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈరోజు మహీంద్రా 275 డిఐ సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారన్నమాట. 275 డిఐ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట. 2022 మోడల్ వెహికల్ వచ్చేసి 2022 అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. దగ్గరలో అంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి మనకి 100 గంటలు మాత్రమే తిరిగిందనమాట. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 100 గంటలు మాత్రమే తిరిగింది. ఎక్కువ రీడింగ్ అయితే చేయలేదన్నమాట. చాలా తక్కువ అయితే తిరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ప్రైజ్ వచ్చేసి మనకి 450,000 అయితే చెప్తున్నారన్నమాట. వాండర్ అనేది 450,000 అయితే వాండర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ ఈ యొక్క లొకేషన్ నుంచి తీసుకోవాలనుకున్నా కానీ పక్కన డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ప్రైజ్ అనేది మాట్లాడుకోండి. వాండర్తో మాట్లాడుకుంటే మీకు కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వాండర్ చెప్పే ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట. 450,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 450,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్లో అవుతుందన్నమాట. ప్రకాశం డిస్టిక్లో ముండలమూరు అనే మండలంలో అవుతుందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి అగ్రహారం అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. అంటే వెనకొండ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి వెనకొండకి అద్దంకి దగ్గర మధ్యలో అయితే ఉంటుందని వాండర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి వెనకొండ దగ్గరలో అవుతుందని వాండర్ అయితే చెప్తున్నారన్నమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి. నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తీసుకున్న తర్వాత మీరు ఎవరైనా ఈ యొక్క వెహికల్ కొన్న తర్వాత వాళ్ళు ఒక ఫోటో తీసి నాకైతే వాట్సాప్ చేయండి. మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను అన్నమాట. అంటే పలానా వెహికల్ కూడా తొందరగా సేల్ అయిందని అనే ఉద్దేశంతో అయితే ఉంటుంది కాబట్టి మీరు చాలా మంది వెహికల్స్ కొంటున్నారు కానీ నేను అడిగినప్పుడు మీరైతే చేయట్లేదన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఓనర్ అయినా సరే కస్టమర్ అయినా సరే మన ఛానల్ ఇద్దరు ఫాలో అవుతుంటారు కాబట్టి ఒక ఫోటో దిగి ఆ ఫోటో అనేది నాకు వాట్సాప్ చేయండి. అది ఓనర్ కానీ కస్టమర్ కానీ ఎవరైనా సరే వెహికల్ కొన్నప్పుడు ఫోటో తీసి నాకైతే వాట్సాప్ చేయండి.